ఈ మూడు కలిపితే ఏమవుతుంది ఫస్ట్ది? ఎఫ్ ఏ షార్ప్ సి ఒక కార్డ్ అవుద్ది. రెండు సెకండ్ కార్డ్ ఏంటి? రెండోది కార్డు. ఈ మూడు విడివిడిగా ఉంటే ఈ మూడు కలిపి ఒక కార్డ్. ఓకేనా బ్రదరా? తర్వాత ఈ విడివిడిగా ఒక్కొక్క దాన్ని ఏమంటాం మనం? ఇవేంటివి? కీస్. ఈ మూడు కలిపితే ఏమంటాం? మూడోది ఇది ప్లే చేస్తున్నారు. అది రాంగ్. యాక్చువల్గా ఫస్ట్ మీరు ఏం ప్లే చేయాలి? ఇది ప్లే చేయాలి. అవునా? ఫస్ట్ ఇది ప్లే చేయాలి. ఎఫ్ కార్డ్ ఎఫ్ఏసి అండ్ బై హార్ట్ చేయొద్దు. మామూలుగా ఎఫ్ కార్డ్ తెలుసు కదా మీరు పట్టుకుంటే. తర్వాత రెండోది ఇది ప్లే చేయాలి. ఎఫ్ ఏ షార్ప్ సి, సారీ ఏ షార్ప్ డిఎఫ్. మూడోది సిఈజి, సి కార్డ్ ప్లే చేయాలి. అర్థమైంది బ్రదర్ మీకు? కార్డ్ ది ఏ షార్ప్ కార్డ్ అన్నది ఏ షార్ప్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఏ షార్ప్ కార్డ్. చూడండి చూడండి, ఎఫ్ఏసి ఎఫ్ కార్డ్ ఇది. అంటే దీనికి ఏమేమి వస్తాయి? ఫస్ట్ ఒకటో కీ మనం సెలెక్ట్ చేసుకున్నది ఒకటో కీ అనుకోవాలి ఎఫ్ కార్డ్ కాబట్టి. ఇది ఫిఫ్త్ నోట్, అవునా? తర్వాత ఇది ఎయిత్ నోట్, 158. ఓకేనా బ్రదర్? తర్వాత 1 5 8 ఏ షార్ప్తో మొదలెట్టి 1 2 3 అలా వరుసగా కీస్ లెక్కెట్టి డితోని 5ది 8ది పట్టుకుంటే ఏ షార్ప్ డిఎఫ్. దీన్ని ఏం కార్డ్ అంటాం అంటే ఫస్ట్ మనం ఏ కార్డ్తో స్టార్ట్ చేసామో ఆ కార్డ్ అని పిలవాలి, ఏ షార్ప్ కార్డ్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం ఏం చేసాం? టోటల్గా మూడు కార్డ్స్ ప్లే చేసాం. మన ఎక్సర్సైజ్ ఫిఫ్త్ కదా ఇది, ఎక్సర్సైజ్ ఫిఫ్త్ మంది ఇది బ్రదర్ మంది ఎక్సర్సైజ్ ఫిఫ్త్ ఐదో ఎక్సర్సైజ్. ఐదో ఎక్సర్సైజ్లోని ఫస్ట్ కార్డ్ ఎఫ్ కార్డ్, సెకండ్ కార్డ్ ఏ షార్ప్ కార్డ్, థర్డ్ కార్డ్ సి కార్డ్. ఓకేనా బ్రదర్? వీటిల్లో ఏమేం కీస్ వస్తాయి? ఎఫ్ఏసి వస్తుంది కేసు, ఏ షార్ప్ డిఎఫ్ వస్తుంది, సిఈజి వస్తుంది. ఈ కీస్ బై హార్ట్ చేయొద్దు. ఇవన్నీ ఏంటి? ఇవి కీస్ అన్నమాట. ఇవి ఒక్కొక్కటి ఏంటి మనం చెప్పుకున్నాం కదా, 1 5 8 కీస్ అన్నమాట. ఓకేనా బ్రదర్? ఒక్కొక్కటి అయితే వీటిని మనం ఏమని చదవాలి? కార్డ్ అని చదవాలి. ఫస్ట్ కార్డ్, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. ఓ పని చేద్దాం, ఇవి ఒక్కొక్కటి అయితే 1 5 8 అంటే వీటిని కీస్ అంటాం. ఈ ఫస్ట్ కార్డ్ ఇది, సెకండ్ కార్డ్, థర్డ్ కార్డ్. క్లియర్గా ఉందా బ్రదర్ మీకు ఇప్పుడు? ఇది ఎక్సర్సైజ్ 5. ఫస్ట్ ఇప్పుడు ప్లే చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే ఎఫ్ కార్డ్ పట్టుకున్నప్పుడు, ఎఫ్ కార్డ్ పట్టుకోండి లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్తో కూడా. ఎఫ్ కార్డ్ పట్టుకోండి బ్రదర్. మీకు ఎఫ్ కార్డ్ పట్టుకోవాలనుకున్నప్పుడల్లా డౌట్ వస్తుంది కదా. సి కార్డ్ పట్టుకోండి బ్రదర్. అలా కదా, అది ఎఫ్ కార్డ్ కరెక్టే. సి కార్డ్ పట్టుకోండి, సి కార్డ్ బ్రదర్, సి కార్డ్ పట్టుకోండి. చేయి తీసేయండి, సి కార్డ్. మీ కుడి చేతితో చూస్తున్నాను, సి సి మేజర్, సి ఫర్ క్యాట్. సి మేజర్. తర్వాత ఎఫ్ మేజర్ పట్టుకోండి,
ఎఫ్ ఇప్పుడు ఇలా పట్టుకోండి, ఇప్పుడు మీరు ఇలాగే చేస్తున్నారు కదా, ఇదేంటి సెకండ్ పొజిషన్ అన్నమాట. ఎఫ్ ఎఫ్తో మొదలు పెడితే ఎఫ్ఏసి పట్టుకుంటే అది ఫస్ట్ పొజిషన్ కార్డ్ అవుతుంది. ఆ సీన్ ఏం చేస్తున్నారంటే మీరు వెనకాతలు పట్టుకుంటున్నారు కదా సెకండ్ పొజిషన్, ఓకేనా? మీకు అర్థమైందా? నేను క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి కీబోర్డ్, ఇప్పుడు నేను బొమ్మ గీయాలి. ఇది వచ్చి బ్లాక్ కి మనకి దగ్గర ఇంకొక బ్లాక్ కి ఉంటది. తర్వాత ఇక్కడ మూడు బ్లాక్ కీస్ ఉంటాయి కదా. కీబోర్డ్ని సింపుల్గా డ్రాయింగ్ ఎలా చేయాలి అన్నది చూస్తున్నా. ఓకే, ఈ ఫోర్త్కి ఎక్కడో తప్పినట్టుంది. వచ్చింది, ఎక్కడ తప్పలేదు. బొమ్మ మరీ దారుణంగా ఉన్నా సరే ఏమనుకోద్దు బ్రదర్, కీబోర్డ్ బొమ్మ. ఓకే, సమ్ వాట్ దిస్ ఇస్ కీబోర్డ్. ఓకే రైట్. సో ఇప్పుడు మీరు ఎఫ్ పట్టుకోవాలంటే నేను రెడ్ డాట్స్ పెడుతున్నాను చూడండి. ఇక్కడ మొదలు పెట్టి ఎఫ్ ఏషా ఎఫ్ ఏ సి ఇక్కడ వస్తుంది కదా, సికి. సి ఇలా పట్టుకున్నారు అనుకోండి, అది ఏమవుతుంది అంటే ఫస్ట్ పొజిషన్ అవుతుంది. ఇదేంటి ఫస్ట్ పొజిషన్ కార్డ్ అవుతుంది. ఇక్కడ ఎఫ్తో మొదలు పెట్టారు, తర్వాత ఏతో రాసి ఏ పట్టుకున్నారు, సి పట్టుకున్నారు, ఫస్ట్ పొజిషన్ కార్డ్ పట్టుకోవడం. తర్వాత అలా కాదు అని అంటే కనుక సెకండ్ పొజిషన్ కార్డ్ చెప్తున్నాను చూడండి. సెకండ్ పొజిషన్ ఏం చేస్తున్నారంటే ఈ ఎఫ్ పట్టుకున్నాము, ఏ పట్టుకున్నాము, ఇక్కడ సి ప్లే చేసే బదులు యువతలు సి ప్లే చేస్తున్నాం. 1 5 8 ఇక్కడ ప్లే చేసే బదులు యువతలు ప్లే చేస్తున్నాం. ఇక్కడ 8 సెకండ్ పొజిషన్ అవుతుంది బ్రదర్ ఇది, ఓకేనా బ్రదర్? తర్వాత ఇప్పుడు మీరు పట్టుకున్నది సెకండ్ పొజిషన్. అదే కనుక ఈసారి ఏం చేస్తామంటే ఎఫ్ఏసి కదా, సి ఇక్కడ పట్టుకున్నాం, ఎఫ్ ఇక్కడ పట్టుకున్నాం, ఏ ఇక్కడ పట్టుకున్నాం, ఈ సీన్ ఇక్కడ యువతలకు మార్చాం. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి, ఇక్కడ పట్టుకోవచ్చు, తర్వాత సీన్ ఎక్కడ పట్టుకోవచ్చు, ఏ ఈ పక్కన ఉంటుంది సెకండ్ ఆక్ట్లో తీసుకుంటే కనుక ఇక్కడ ఏ తీసుకుంటాం, ఇక్కడ సి తీసుకుంటాం, ఇక్కడ ఎఫ్ తీసుకుంటాం, అది థర్డ్ పొజిషన్ అవుద్ది. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకర్లేదు. మీరు ఏం చేస్తున్నారంటే ఈజీగా మార్చడం కోసం ఎఫ్ని సెకండ్ పొజిషన్లో పట్టుకుంటున్నారు. ఇది సిఎఫ్ఏ అంటే దీన్ని ఎలా చదవాలంటే ఎఫ్ఏసి మీరు పట్టుకుంటున్నారు, అలా పట్టుకున్నారు కదా, అవునా? సెకండ్ పొజిషన్ బ్రదర్, మీరు సెకండ్ పొజిషన్ పట్టుకుంటున్నారు కదా, అదే పట్టుకోండి. ఎఫ్ తర్వాత సి తర్వాత ఎఫ్ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కార్డ్ పొజిషన్స్ అంటారనమాట వాటిని కదా. ఇప్పుడు సి కార్డ్ పట్టుకోండి, ఎఫ్ కార్డ్ పట్టుకోండి. ఇప్పుడు పట్టుకున్నారు కదా ఫస్ట్ కార్డ్ ఇదన్నమాట. ఎక్సర్సైజ్ 5th లో ఎఫ్ కార్డ్, ఎఫ్ కార్డ్,
తర్వాత ఏ షార్ప్ కార్డ్ రెండోది, రెండోది ఏ షార్ప్ కార్డ్ అంటే మీరు పట్టుకున్న ఈ బటన్ వేల్ ఉంది కదా, మొత్తం అన్ని కీస్ అని చేయి తీసేది బ్రదర్. ఎఫ్ కార్డ్ పట్టుకోండి, ఫస్ట్ కార్డ్ ఎఫ్ కార్డ్, బటన్ వేళ్ళని తీసుకొచ్చి ఏ షార్ప్ మీద పెట్టండి. అక్కడ ఫస్ట్ వేల్ తీసుకొచ్చి డి మీద పెట్టండి. అంటే కీస్ ఏమేమి వస్తాయంటే డిఎఫ్ ఏ షార్ప్, యాక్చువల్గా ఏ షార్ప్ డిఎఫ్ అనమాట. సెకండ్ పొజిషన్ పట్టుకున్నారు అవునా. ఇప్పుడు మూడో కార్డ్ ఏంటంటే సి కార్డ్, ఫస్ట్ పట్టుకున్నారు కదా సి కార్డు, అది మళ్ళీ ప్లే చేయండి. ఎఫ్ కార్డ్ ప్లే చేయండి, ఎఫ్ కార్డ్, ఏ షార్ప్ రైట్, వెరీ గుడ్, కుడి చేత్తో కూడా చేయండి బ్రదర్. ఎఫ్ కార్డ్, ఏ షార్ప్ కార్డ్ అంటే ఏ షార్ప్, వెరీ గుడ్. తర్వాత మూడో కార్డ్ సి కార్డ్. ఇలా ప్రాక్టీస్ చేయండి బ్రదర్. ఇది ప్లే చేయడానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఈరోజు మీరు చూసారు కదా క్లాసు, అది ఇలా తడబడతా చేయకుండా బాగా రావాలి. ఓకేనా, బాగా వస్తే చెప్పండి బ్రదర్. ఎందుకంటే మీరు ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి కాస్త కన్ఫ్యూజ్ ఉంటుంది. నో ప్రాబ్లం బ్రదర్, ఏం పర్వాలేదు. ఓకేనా, తర్వాత కొలది మీకు కన్ఫ్యూజ్ లేకుండా చాలా స్పీడ్గా చేస్తారనమాట. ప్రాక్టీస్ చేయండి, 10 times చేసేలోపు మీకు బాగా ఈజీగా అలవాటు అవుద్ది. అయితే ఆ 10 times కూడా ఫస్ట్ ఎఫ్ కార్డ్ పట్టుకోవాలి, తర్వాత ఏ షార్ప్ కార్డ్ పట్టుకోవాలి, తర్వాత సి కార్డ్ పట్టుకోవాలి. ఓకేనా బ్రదర్. మీరు సితో మొదలెట్టకూడదు, సి పట్టుకుని తర్వాత ఎఫ్ పట్టుకుని తర్వాత ఏ మొదలెట్టకూడదు. అంటే మనం ప్రజెంట్ కార్డ్స్ నేర్చుకుంటున్నాము, ఈ కార్డ్స్లోనే కాంబినేషన్గా నేర్చుకుంటున్నాం అనమాట. ఇవి ఫ్యామిలీ కార్డ్స్లోకి వచ్చేటప్పుడు కాంబినేషన్స్గా మీకు యూజ్ అవుతుంది. అలాగే సరేనా బ్రదర్. మీరు ప్రాక్టీస్ చేసి నాకు ఎప్పుడు కాల్ చేస్తారు, మేబీ థర్స్డే పెట్టుకోవచ్చా బ్రదర్, వెన్స్డే కానీ థర్స్డే కానీ. బాగా ప్రాక్టీస్ రావాలి, ముందున్న ఎక్సర్సైజ్ కూడా 5 exercises కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా బ్రదర్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? క్లాస్ క్లోజ్ చేస్తున్నా. 5 exercises ఇచ్చాను, 5 exercises ఇచ్చాను బ్రదర్. అవును, ఫస్ట్ది అవును అవును అవును. లేదు బ్రదర్, కన్ఫ్యూజ్ అయిపోద్దు. మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్ సిఈజి, ఓకే. సెకండ్ ఎక్సర్సైజ్ సిఈజి, తర్వాత ఏంటది ఏం చెప్పాను, జీసీడి కదా, జీసీడి కార్డ్స్ చెప్తున్నాను బ్రదర్. థర్డ్ డిజిఏ, ఫోర్త్ ఈఏబి, రైట్ బ్రదర్, ఫిఫ్త్ ఎఫ్ ఏ షార్ప్ సి, రైట్. ఓకేనా బ్రదర్. ఓకే, ఇది మొబైల్లో స్క్రీన్ షాట్ తీసుకోండి, అలా ప్రాక్టీస్ చేయండి సరిపోతే. 5 chords సిఈజి, జీసీడి, డిఎఫ్ షార్ప్, ఇవన్నీ ఏంటి బ్రదర్ మనం చేసేవి? కార్డ్స్ ప్రాక్టీస్, మేజర్ కార్డ్ ప్రాక్టీస్. ఓకేనా బ్రదర్. ఇవన్నీ ఏంటి బ్రదరు? మేజర్ కార్డ్ ప్రాక్టీస్,
ఓకేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేయండి, నాకు కాల్ చేయండి బ్రదర్. సీ యూ, బై బై. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్.